వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింకాపూర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు వికారాబాద్ జిల్లా రాకంచర్లకు చెందిన గోపాల్గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 2 రోజుల క్రితం దిర్సంపల్లి తాండాలోని అత్తగారింటికి వచ్చిన గోపాల్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం గడిసింగాపూర్ సమీపంలోని చింతల చెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న గోపాల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి కాళ్లపై విద్యుత్ తీగలు తగిలిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. మన పరిగి మండల పరిధిలోని చింతల చెరువు దగ్గర పొదలలో ఒక మెయిల్ బాడీ పడి ఉందని చెప్పేసి సమాచారం రాగా, ఈ సమాచారం మేరకు మేము వచ్చి డెడ్ బాడీని పరిశీలించగా ఇక్కడ ఒక వ్యక్తి, దాదాపుగా 40 సంవత్సరాలు గల వ్యక్తి పొదలలో పడి చనిపోయి ఉన్నాడు. ఇట్టి వ్యక్తిని గురించి విచారించగా ఈ వ్యక్తి రాకంచర్లకు చెందిన వ్యక్తిగా తెలిసినది. దీనిపైన అతని భార్యకు సమాచారం అందించి పిలిపించి చూపించగా అతని యొక్క భార్య యొక్క సమాచారం మేరకు 9వ తారీఖు సాయంత్రం తన తల్లిగారి ఊరైనటువంటి దిర్సంపల్లికి భర్తతో పాటుగా వెళ్ళిందని చెప్పేసి, అక్కడ సుమారుగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన భర్త ఇంటి నుంచి తాగు వస్తానని చెప్పేసి ఇంట్లో నుంచి పోయి తిరిగి ఇంటికి రాలేదు అని చెప్పేసి తెలియజేసింది. అప్పటి నుంచి ఆమె ఇతని గురించి వెతుకుతున్నానని చెప్పేసి ఆమె సమాచారము. అయితే ఈ బాడీని పరిశీలించి చూడగా ఆమె యొక్క సమాచారం మేరకు కాళ్లకు చిన్న 2 ఎలక్ట్రికల్ ఇంజురీస్ లెక్క ఉన్నవి. ఇటు యొక్క ఇంజురీస్ను చూసి ఆమె యొక్క అనుమానము ఎవరైనా పొల చెల్ల దగ్గర ఎలక్ట్రికల్ వైర్ల ద్వారా ఇట్లా అదిరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపైన మేము సరైన విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం.